నాగేశ్వర్ గారు ఈ ఫలితాలను మొత్తం విశ్లేషించిన తర్వాత బేసిక్గా మూడ్ ఆఫ్ ది నేషన్ ఎందుకు ఇలా ఉంది అంటే ఎలా విశ్లేషిస్తారు? సో ఏ ఎన్నిక కూడా మనకు మూడ్ ఆఫ్ ద నేషన్ కాదు, ఫస్ట్ పాయింట్ జనరల్ ఎలక్షన్స్ మూడ్ ఆఫ్ ద నేషన్. ఓకే, మీకు ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే 2019 లోక్సభ ఎన్నికలకు ముందు రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ మూడు హిందీ రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. చాలా మంది అనుకున్నది ఏంటంటే కనీసం ఒక్క సీట్, ఒక్క స్టేట్ అయినా బీజేపీ గెలుస్తుంది అనుకున్నారు, కానీ మూడు రాష్ట్రాల్లో బీజేపీ ఓడిపోయింది. ఆ రోజు ఏమన్నారు, మూడ్ ఆఫ్ ద నేషన్, మూడు రాష్ట్రాల్లో బీజేపీ ఓడిపోయింది, ఇక మోడీ ఇంటికే అన్నారు. కానీ ఏం జరిగింది, మోడీకి 300 పైగా సీట్లు వచ్చాయి, ఇంక్లూడింగ్ ఈ మూడు రాష్ట్రాల్లో కూడా అత్యధిక సీట్లు వచ్చాయి. తర్వాత ఢిల్లీలో మీకు బీజేపీ అన్ని పార్లమెంట్ సీట్లు గెలిచింది, మూడ్ ఆఫ్ ద ఢిల్లీ ఇక కేజ్రీవాల్ పని అయిపోయింది అన్నారు. తర్వాత కేజ్రీవాల్ ఏమైంది, భారీగా గెలిచారు. మీకు 2012 జగన్మోహన్ రెడ్డి పెద్ద ఎత్తున బయానిక్ ఉప ఎన్నికల్లో గెలిచారు, టీడీపీ డిపాజిట్ కూడా గెలుస్తాయి. మూడ్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు పని అయిపోయింది, పార్టీ క్లోజ్ చేసుకోవాలి అన్నారు. 2014 చంద్రబాబు నాయుడు గెలిచారు. ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి మహబూబ్ నగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ కూడా ఓడించి గెలిచాడు, మూడవ తెలంగాణ అన్నారు. ఏమైంది తర్వాత మహబూబ్ నగర్ లో ఎప్పుడైనా మళ్ళీ బీజేపీ అసలు సెకండ్ పొజిషన్ లైన్ వచ్చింది, ఇంతవరకు రాలేదు కదా. తర్వాత రెండు నంద్యాల ఉప ఎన్నికలు జరిగాయి, టీడీపీ 20,000 మెజార్టీతో గెలిచింది, మూడవది ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు తిరిగేలేదు, మళ్ళీ బ్రహ్మాండం గెలుస్తారన్నాడు. జగన్మోహన్ రెడ్డి 151 సీట్లతో గెలిచాడు. మీకు ఇట్లా నేను ఇంకా చాలా దాంట్లో చెప్పగలుగుతాను. అందువల్ల మూడ్ ఆఫ్ ద నేషన్ ఉండవు, ఏ ఎన్నిక ఆ ఎన్నిక మూడే, ఇది మూడవ దుబ్బాక, అది మూడవ బీహార్, ఇది మూడవ గ్వాలియర్, అది మూడవది ఇంకో నాగాలాండ్, ఆ నియోజకవర్గం మూడే తప్ప భారతదేశ ఎన్నికల్లో ఒక ఎన్నిక మరో ఎన్నికను రుజువు చేయరు. మీకు ఇంకొక ఉదాహరణ ఇస్తాను, 2014-2019 మధ్య కాలంలో 5-year పీరియడ్, ఒక ఇయర్ కాదు, ఒక రోజు కాదు, రెండు రోజులు కాదు, జరిగిన బై ఎలక్షన్స్ లోక్సభ తీసుకోండి, 90% బీజేపీ ఓడిపోయి సిట్టింగ్ సీట్లు 90%. మరి ఒక 5 పీరియడ్ అనేక రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు జరిగాయి, ఉత్తరప్రదేశ్ లో గోరఖ్పూర్ లో జరిగాయి, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఖాళీ చేసిన సీటు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఖాళీ చేసిన సీటు, ఇందులో 90% ఓడిపోయింది. మరి అది మూడవ నేషన్ అయి ఉండాలి కదా కరెక్ట్ గా. అన్ని రాష్ట్రాల్లో 5 జరిగిన ఉప ఎన్నికలు ఆయన కూడా ఇప్పుడు గోరఖ్పూర్ లో యోగి ఆదిత్యనాథ్ ఖాళీ చేసిన సీట్లనే బీజేపీ ఓడిపోయింది, 4 బీజేపీ గెలిచిన సీట్లు అయిపోయింది, ఇక అయిపోయిన పని బీజేపీ అన్నారు, ఎక్కడైపోయింది యోగి ఆదిత్యనాథ్ పని. సో అందువల్ల ఇలా ఎన్నికల్లో ఒక్కొక్క ఉదాహరణలు నేను 100 చెప్పగలుగుతాను. అందువల్ల ఎప్పుడు ఏ ఎన్నిక మరో ఎన్నిక కాదు. అది ఆ మాట ఎందుకు, ఆర్టీసీ స్ట్రైక్ అప్పుడు హుజూర్నగర్ ఉప ఎన్నిక జరిగింది, ఏమన్నారు ఆర్టీసీ స్ట్రైక్ ఇక కేసీఆర్ పని అయిపోతుంది అన్నారు, కేసీఆర్ భారీ మెజార్టీతో గెలిచారు, గెలిచినాక ఏమన్నారు టీఆర్ఎస్ వాళ్ళు మూడవ తెలంగాణ, తెలంగాణ ఏ ఎన్నికైనా పెట్టు మేమే గెలుస్తాం అన్నారు. ఏమైంది తర్వాత ఇప్పుడు దుబ్బాకులు, ఇట్లా ఒక్కొక్క సీటు ఒక్కొక్కది మనకు విచిత్రంగా. కానీ నాగేశ్వర్ గారు మీరు అన్నది నిజమే, లాజికల్ గా ఆలోచిస్తే మీరు అన్న దాంట్లో చాలా పాయింట్స్ దొరుకుతాయి. కానీ ఎగ్జిట్ పోల్స్ చేసినా లేకపోతే సర్వేలు చేసినా శాంపిల్ తీస్తారు. అంటే ఇప్పుడు ఇండియా వైడ్ ఎలక్షన్ అనుకోండి, శాంపిల్ తీస్తారు. స్టేట్ వైడ్ ఎలక్షన్ అనుకోండి, స్టేట్ మొత్తంలో శాంపిల్ తీస్తారు. ఇవాళ కూడా దాదాపు 58 బై ఎలక్షన్స్ దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్నాయి కదా. అది ఒక శాంపిల్ అనుకున్నప్పుడు ప్రజల ఆలోచన ధార, ఆలోచన ధోరణి ఇలా ఉందని మనం ఎందుకు అనుకోకూడదు? ఫస్ట్ పాయింట్, శాంప్లింగ్ లో రెండు రకాలు ఉంటాయి, రిప్రజెంటేటివ్ శాంపిల్, నాన్ రిప్రజెంటేటివ్ శాంపిల్ అని. అంటే సర్వే రీసెర్చ్ లో శాంపిల్ రిప్రజెంటేటివ్ గా ఉన్నప్పుడే పాపులేషన్ వాలిడిటీ అంటారు, అంటే రిజల్ట్స్ కరెక్ట్ గా ఉంటాయి మొత్తం పిక్చర్కు. అయినా మీకు వారసంగతి కూడా చెప్తాను, పోల్స్ ఒపీనియన్ పోల్స్ ఏం చెప్పాయి, అమెరికాలో 7.8% లీడ్ తో బైడెన్ గెలుస్తాడు, పోల్ ఆఫ్ ద పోల్స్ రిజల్ట్ అది అని చెప్పారా లేదా? మరి ఏమైంది, ట్రంప్ కి ఇన్ని ఓట్లు వస్తాయని ఏ ఒక్క ఒపీనియన్ పోల్ అయినా ఏ ఒక్క సర్వే అయినా చెప్పిందా ట్రంప్ కి ఇన్ని సీట్లు వస్తాయి, ఇన్ని ఓట్లు వస్తాయని? ట్రంప్ ఈ స్థాయిలో ఓటింగ్ తెచ్చుకుంటారని ఒక్కరు చెప్పలేదు. మీకు విచిత్రం ఏంటంటే అన్ని సర్వేలు ఏం చెప్పారు, బ్లాక్స్, హిస్పానిక్స్ కరోనా తీవ్రంగా ఉన్న ప్లేస్ లో ట్రంప్ ఘోరంగా ఓడిపోతున్నారు. విచిత్రం ఏంటంటే కరోనా తీవ్రంగా ఉన్న 300 కౌంటీల్లో మెజారిటీ ట్రంప్కే మెజారిటీ వచ్చింది అక్కడ. అలాగే బ్లాక్స్, హిస్పానిక్స్ కూడా ట్రంప్ ఓటేశారు. సో మరి ఒపీనియన్ పోల్స్ ఏమైనాయి, అదేందుకు బీహార్ లో ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పినాయి మనకు, అసలు మనకు తేజస్వి యాదవ్ నాయకత్వంలో ఆర్జేడీ అధికారంలోకి వస్తుందని చెప్పారా లేదా? మరి ఏమైంది, అక్కడ సర్వేలు వెళ్ళిపోయినాయి కదా. అవును,
అందువల్ల ఇవి ఏ ఎన్నికలు ఒక ఎన్నిక మరో ఎన్నికకు రిప్రజెంటేటివ్ కాదు. ఇది నేనన్న మాట కాదు. ఇప్పుడు ఏదో బీజేపీ గెలుస్తున్నది దుబ్బాకలో గెలిచింది కనుక నాగేశ్వర్ ఏదో కోపంతో అన్నాడు అని అనుకోవద్దు. ఈ మాట అన్నది అమిత్ షా గారు గోరఖ్పూర్ లో బీజేపీ ఓడిపోయినప్పుడు ఏ ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ఇక బీజేపీ పని అయిపోయిందంటే ఏ దెకియే ఎకే చునావ్ మే అని చాలా మంచి హిందీలో చెప్పిన ఆయన అమిత్ షా నాకు. సో అమిత్ షా అనేదే నేను చెప్తున్నా, ఐ బిలీవ్ ఇన్ అమిత్ షా వెరీ మచ్ కదా. మీరు బాగా నమ్ముతారు అమిత్ షా, ఐ నో దట్. అలా అమిత్ షా రాజకీయ వ్యూహ రచనలో నేను నమ్ముతాను, అమిత్ షా సిద్ధాంతాలు నమ్ముతాను అంటలేను. అమిత్ షాకు ఉన్నటువంటి రాజకీయ నైపుణ్యము, ఎన్నికలు అర్థం చేసుకునే నైపుణ్యాన్ని, కరెక్ట్, ఆ వ్యూహ రచనను నేను ఇప్పుడే కాదు ఎప్పుడే నమ్ముతాను. నేను చాలా ముందు చాలా కింద కూడా ఒక వీడియో పెట్టాను రాహుల్ గాంధీ అమిత్ షా చూసి నేర్చుకోవాలని.